చెప్పు. ఆ గట్టమనేని అఖిలాండేశ్వరి వారసుడు, ఈ మాచినేని పావని భూపాల అల్లుడు. నీ వేలికి ఈ ఉంగరం తొలగబోతున్నాడు. తీసుకో. రేపు నా జీవితంలో వెరీ వెరీ స్పెషల్ డే. చిన్నబాబు, పిన్ని, నిన్ను నమ్ముకుని అన్యాయం అయిపోయేలా ఉన్నాను. ఎంగేజ్మెంట్ ఆపుతానని ప్రామిస్ చేసావు. వీళ్ళేమో పూజ చేయాలి, రెడీ అవ్వమని ఆర్డర్ వేశారు. 10 నిమిషాలు ఉంటే చేతిలో ప్రసాదం పెడతారు. ఇక నువ్వు నిశ్చితార్థం చెక్కెప్పుడు పెడతావు? నేను ఇక్కడ చచ్చిపోతుంటే నువ్వు అక్కడి నుంచి స్మైల్ ఇస్తావేంటి పిన్ని? మహి, షీఈస్ గ్రేసీ. పిన్ని, ఈ లేడీ ఎవరు? కిల్లాడి. నా ప్లాన్ ని పకోడీ తిన్నంత ఈజీగా అమలు చేస్తుంది. పెళ్లికొస్తే పప్పన్నం పెడతారు, ఫంక్షన్ కొస్తే బిర్యానీ పెడతారు. ముందు ఎంగేజ్మెంట్ ఎలా క్యాన్సిల్ చేస్తారో చెప్పండి. పెళ్లి చూపులకు ముందు ఫోటోలు చూస్తారు ఎవరైనా, కానీ మనం నిశ్చితార్థం ఆపడానికి ఫోటోలు తీస్తున్నాం. అంటే నువ్వు నేను లవర్స్? నువ్వు నా లవర్ ఏంటి చిరాగ్గా? ఇది డ్రామా మహేంద్ర. ఇద్దరం గాఢంగా ప్రేమించుకున్నామని, ఒక్కటవ్వటానికి ముందే ఒక్కటైపోయామని రేపు ఎంగేజ్మెంట్ లో ఎంట్రీ ఇస్తాను చెప్తే నమ్ముతారా? అందుకే ఫోటోలు తీస్తున్నాను. మీరిద్దరూ ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళు అనడానికే ఎగ్జాంపుల్ కోసం ఈ ఫోటోలు తీస్తున్నాను. ఈ కాన్సెప్ట్ వినటానికి సింపుల్ గా బానే ఉంది, కానీ సీరియస్ గా వర్కౌట్ అవుతుందంటావా? ఈ ఫోటోలు అఖిలక్కకి చూపిస్తే కంటి చూపుతో కాల్ చేస్తుంది. అదే పెద్దబాబు అయితే చిటికడు బూడిద చేసేస్తాడు. ఇవే ఫోటోలు రేపు నిశ్చితార్థానికి వచ్చిన జనాల చేతిలో పడితే గ్రేసీకి ఎలా అన్యాయం చేస్తావని గొడవ చేస్తారు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యేంత వరకే నా క్యారెక్టర్, ఆ తర్వాత పొడిగించమంటే డబుల్ కాల్ షీట్ పడుతుంది, ముందే చెప్తున్నా. నువ్వు తర్వాత పోజులిద్దు గానీ ముందు ఫోటోలకి పోజివ్వు మహి. ఇంకేం ఆలోచించకు, షార్ట్ టైంలో ఇలాంటి రొటీన్ ట్విస్ట్లే వర్కౌట్ అవుతాయి. రెడీ, దగ్గరికి రండి.
స్టే స్టిల్. ఫోటోలు చాలా నేచురల్ గా వచ్చే చిన్న బాబు. మీరిద్దరు లవర్స్ కాదు భార్యాభర్తలన్నా నమ్మేస్తారు. అలా అయితే 10,000 ఎక్స్ట్రా అవుతుంది మేడం. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా చిన్న బాబు. ఈ ఫోటోలన్నీ నీ ల్యాప్టాప్ లో కాపీ చేసేయ్ త్వరగా. ఒక ఐడియా జీవితాన్ని మారిస్తే ఈ ఫోటో కొత్తగా మొదలయ్యే నీ జీవితాన్ని ఆపేస్తుంది మహి. కాపీ అయిపోయే పిన్ని. ఇక పని అయిపోయినట్టే చిన్న బాబు. అక్కొచ్చేస్తోంది చిన్న బాబు. అయ్యో టెన్షన్ గా ఉంది చిన్న బాబు. ఏం చేద్దాం? అయ్యో ఈ అమ్మాయి. ఆగు మంచి కింద దాకా. నువ్వు దాకో త్వరగా వెళ్ళు. దాకో భవానీ. నువ్వు ఇక్కడే ఉన్నావా? అది చిన్నబాబుని రెడీ చేశానక్క. ఈ డ్రెస్ లో ఎంత బాగున్నాడో కదా ప్రిన్స్ మహేంద్ర బాబు. మనసులో సంతోషం తప్ప ఎటువంటి ఆలోచనలు పెట్టుకోక నాన్న. కొత్త జీవితం మొదలవబోతోంది. ఘట్టమనేని ఆస్తులకు వారసుడిగా కాదు పరువు ప్రతిష్టలకు వారధిగా ఉండాలి. Yeah, mom. అమ్మ ఆశీర్వాదం మాత్రమే కాదు ఆ దేవుడి కృపా కటాక్షాలు కూడా నీ మీద ఉండాలి. వీడు నా చిన్న కొడుకు అని గర్వంగా చెప్పుకునే రోజు రేపటి నుంచే ప్రారంభం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహి. ఐశ్వర్యతో నీ లైఫ్ చాలా బాగుంటుంది నాన్న. డోంట్ వరీ, నీ నిశ్చితార్థం దేవ దగ్గరుండి నడిపిస్తున్నాడు. అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాడు. నీ లైఫ్ మెమరబుల్ గిఫ్ట్ గా ఉండాలి నాన్న. ఆల్ ది బెస్ట్ నాన్న. థాంక్ యూ మామ్. పద పూజ మొదలైంది. సరే
భవాని. ఆ అక్క నువ్వురా. ఆ వస్తున్నానక్క. పద నాన్న. ఇంకా మచ్చ కింద ఏం చేస్తున్నావే? ఏసీ ఉందని హాయిగా బిస్తరేసావా? బయటికి రా. సంతోషించు. నువ్వు కనబడుంటే పీక తొక్కేది మాకిలక్క. అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అటు కాదే ఇటు, ఇటు నుంచి దూకు. మేడం చావులే, చావు తల్లిదండ్రులకేం తక్కువ లేదు. పద. థ్యాంక్ యూ సో మచ్. రేపు నిశ్చితార్థానికి ఫ్యామిలీ మొత్తం రావాలి. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఓకే. టేక్ కేర్. పెద్దబాబు గారు, చెప్పు పార్వతి. మీరు నవ్వుతా ఉంటే చాలా బాగా కానుస్తారు బాబు. ఎప్పుడు ఇట్టాగే నవ్వుతూ ఉండాలా? నా మహి ఎంగేజ్మెంట్ కదా పార్వతి, వాడి పెళ్లి పనులన్నీ చూసుకుంటుంటే నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మీ మనసులో సంతోషం అంతా మొహంలో కానుస్తుంది పెద్దబాబు గారు. కుమారస్వామిని తీసుకొస్తున్నట్టుంది పెద్దబాబు గారు. అమ్మో అమ్మగారు, గ్రీకు వీరుడు దిగొస్తున్నట్టు లేదు. లేదే, కత్తి పట్టే టైం కాదే ఇది, తాలిబొట్టు పట్టే టైం వచ్చింది. ప్రిన్స్ మహేష్ బాబు. మహేంద్ర బాబు అండి. ఉత్సాహం ఎక్కువై సినిమా హీరో పేరు చెప్తున్నారు మీరు. చిన్నబాబు హీరోనే కదే. ఏంట్రా గుసగుసలాడుకుంటున్నారు? హీరో వచ్చాడు, హీరోయినే రాలేదంటున్నానన్నయ్య. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? డెవిల్, దయ్యమని ఫీట్ చేశాం. ఎవరది? అది ఐశ్వర్య మామ్. షీస్ నాట్ ఎ డెవిల్, షీస్ అన్ ఏంజల్. లిఫ్ట్ చేయి. స్పీకర్ ఆన్ చేయి. హలో. హే, లవ్ యూ స్వీటీ నాటీ మీటీ మహేంద్ర. యు ఆర్ లుకింగ్ ఆసమ్. ఈ డ్రెస్ లో సూపర్ గా ఉన్నావు. డ్రెస్ లో బాగున్నాడని చూడకుండా ఎలా చెప్పావు ఐశ్వర్య? మై డియర్ బావగారు, ఇన్నాళ్ళు మీ తమ్ముడు మీ హార్ట్ లో ఉన్నాడు, ఇప్పుడు నా హార్ట్ లో ఉన్నాడు.
మాత్రం గెస్ చేయలేనా ఆంటీ మీరు కట్టిన చీర చాలా బాగుంది ఏయ్ దొంగ వేర్ ఆర్ యు ఐ యామ్ హియర్ ఏంటి కొడలా నేను కూడా నీ హార్ట్ లో ఉన్నానా చూడకుండానే చీర చాలా బాగుందని చెప్పేసావ్ ఇన్ ఫ్యాక్ట్ ఈ ఘట్టంని నీ ఫ్యామిలీ మొత్తం నా గుండెల్లో ఉన్నారంటి ఐ లవ్ యు ఆల్ వెరీ 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 మచ్ హే చీర్ అప్ మ్యాన్ రాయల్ గా ఉన్నావ్ హక్ చేసుకోవాలేదు మహి షేకే నువ్వు నువ్వంత ఓపెన్ గా ఉంటావనుకోలేదు చెయ్యే కదా చిన్నబాబు ఇవ్వు I wish you all the very best, Mahi. Thank you. Wish you the same. Thank you. Mummy, Ralita Aishwarya. Mummy, ki cheppakunda vachanu aunty. Repu nishchitardham pettukoni bayataki vellalani chepte permission cancel chestundi. Bayataki kadamma, attarintiki vellostanani cheppali. Aishwarya, we are very happy to see you today. ఇంకో మాట చెప్నా నువ్వు కొత్త కనిపిస్తున్నావు ఎప్పుడు ఫ్లేమబుల్ మెటీరియల్లా ఉండే నువ్వు అడ్మైరబుల్గా ఉన్నావు ఎప్పుడు బీపీతో కోపంతో బ్లాస్ట్ అవుతా ఉన్నట్టుండేది ఇప్పుడిలా దేవా ఇలా మాట్లాడుకుంటూ ఉంటే గెస్ట్లందరూ ఇక్కడికే వచ్చి మా ఇద్దరు పెళ్లి చేసేలా ఉన్నారు టైం కి వచ్చాను లెట్ us ఫినిష్ కమ్ మహి ఓం శ్రీ మహాగణాధిపతే నమః గణానాత్వా గణపతి గుమ్మావహే కవింగవే నామవస్త్రవస్త్రం జేష్ఠరాజం బ్రహ్మణా ప్రమనస్తాన శృణ్వన్నోద విశేష ఐశ్వర్యమ్మ గారు చూడ్డానికి రాయిలా కానుస్తారు కానీ పావురాయి లాంటి మనసు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కలకాలం ఇట్టాగే ఉండాలి స్వామి ముహూర్తకాలే సూర్యాదీనా నవానా గ్రహాణా శుభ ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు శ్రీ మహాగణాధిపతే నమః సర్వే దేవతాభ్యో నమః ఓం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసన సమర్పయామి ఆజహో బాజ్య సమర్పయామి అమ్మా మీ దంపతులిద్దరూ కూడా అబ్బాయికి బట్టలు పెట్టండి నవో నవో జాయమానో మంగళమాంగళ్యే శ్రీ దేవాసు సర్గే శరణ్యే ద్రమే శారాయ లోకే సురాత్మానం భవతి